కోలీవుడ్ దర్శకుడు ఏ పా రంజిత్ హీరో విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ఈ సినిమా టీజర్ని హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కు పెద్ద స్థాయిలో యువత రావడంతో నేను ఎప్పుడు ఇంతమంది యూత్ను సినిమా ఈవెంట్ నా సినిమా ఈవెంట్స్లో ఎప్పుడు చూడలేదని విక్రమ్ చెప్పారు. ఎప్పుడు పెద్దవారు మాత్రమే వచ్చి ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు. 9 నెలలు అనే సినిమా కోసం ఇప్పుడు చేస్తున్న టీంతో కలిసి పనిచేశానని, ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని, తంగలాన్ లాంటి గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, నన్నెంతో అభిమానిస్తున్న ఆదరిస్తున్నటువంటి శ్రోతలకి కృతజ్ఞతలు చెప్పారు. నాన్న అపరిచితుడు శివపుత్రుడు లాంటి చిత్రాల్లాగే ఈ తంగలాన్ కూడా వెరైటీగా విభిన్నంగా ఉండబోతుందని, ఈ కథ మనందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని, అయితే ఈ సినిమా అస్సలు డైలాగులే లేవు, అచ్చం శివపుత్రుడు తరహాలోనే తంగలాన్ కూడా ఉండనుంది అని విక్రమ్ టీజర్ ఈవెంట్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ తంగలాన్ చిత్రాన్ని హీరో విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం టీజర్ను హైదరాబాద్లో ఈవెంట్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సినిమా రొటీన్కు భిన్నంగా ఉంటుంది. సినిమా అంతా లైవ్ సౌండ్లో చేశారు. అలా చేయటం అంత సులువేం కాదు. విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పౌరులు కష్టపడి పనిచేశాం. తంగలాన్ అనేది ఒక గిరిజన తెగ. ఆ తెగ వారి జీవన విధానం ఎలా ఉంటుందో అనే దాన్ని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాం. నా కెరియర్లో ఇలాంటి సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శక నిర్మాతలు నా మీద నమ్మకంతో ఎంతో గొప్ప పాత్రను నటించే అవకాశం కల్పించారు అని విక్రమ్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ సినిమా హిట్తో దర్శకుడు మరో స్థాయికి వెళ్తారని ఖచ్చితంగా చెప్పగలను అని విక్రమ్ చెప్పడం జరిగింది. మీరు టీజర్లో చూసింది కొంచెం మాత్రమే, థియేటర్లకు వెళ్ళి ఈ సినిమా చూస్తే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి వెళ్ళటం మాత్రం ఖాయం అని విక్రమ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 26న తంగలాన్ అనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ప్రస్తుతం దక్షిణాది సినిమాలు తెచ్చుకుంటున్నాయని, గతంలో ఇండియన్ యాక్టర్స్ అని చెప్పగానే బాలీవుడ్ నుంచి వచ్చారా అని అడిగేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సౌత్ ఇండియన్ సినిమాల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, మన దగ్గర ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు, ప్రస్తుతం దర్శకుడు అట్లీ పేరు వరల్డ్ వైడ్గా వినిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, ఇప్పుడు చర్చ అంతా సౌత్ ఇండస్ట్రీ మీదే నడుస్తుందని చెప్పుకొచ్చారు. కేజీఎఫ్, RRR, బాహుబలి లాంటి గొప్ప చిత్రాలు సౌత్ నుంచే వచ్చాయని, ముఖ్యంగా RRR తో మన ఖ్యాతి మరింత పెంచి ఆస్కార్ వచ్చేలా చేశారు దర్శకుడు రాజమౌళి అని, మనందరికీ ఆయనే దిక్సూచిగా ఉన్నారని విక్రమ్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని సినిమా అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.